ఈ రెసిపీ చూస్తుంటే నాకు చిన్నప్పటి జ్ఞాపకం గుర్తొస్తుంది, మీలో ఎంతమంది గుర్తొస్తుంది. సో మేము స్కూల్ వెళ్ళే టైంలో నా ఫ్రెండ్స్ తీసుకొచ్చేవాళ్ళు బాక్స్లో వేసుకొని, ముట్టుకులా అంటారు కదా, సో అదనమాట. సో నెయ్యి వేసుకొని పంచదార వేసుకొని బాక్స్లో తీసుకొచ్చేవారు. సో చాలా బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు, చాలా రోజులకి ట్రై చేశాను. సో అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను గైస్. ఈరోజు రెసిపీ అయితే స్పెషల్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనమాట. సో వీడియో స్టార్ట్ చేసేద్దామా? హలో మై డియర్ ఫ్రెండ్స్, అస్సలాం అలైకుమ్, హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిసా ట్రెండీ వ్లాగ్స్. సో ఈరోజు అయితే ఒక హెల్తీ అండ్ యమ్మీ బ్రేక్ఫాస్ట్ గురించి చూపించబోతున్నాను. సో మీ అందరికీ యూజ్ అవుతుందనే చూపిస్తున్నాను గాయస్. సో నాకైతే కొంచెం హెల్త్ బాగాలేదు రీసెంట్గా, అందుకే వీడియో నేను అప్లోడ్ చేయలేదు. సో అందుకే ఈరోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను. మీలో ఎంతమందికి ఈ బ్రేక్ఫాస్ట్ గురించి తెలుసు? సో నాకైతే దీని పేరు చెప్పడం రాదు, మీ లాంగ్వేజ్లో ఏమంటారో. సో ముట్టుకులు అంటారు కదా, సో అదండి ఈ రెసిపీ అనేది. చాలా హెల్తీ, చాలా టేస్టీ అనమాట. ఎంత హెల్తీ అంటే చిన్నపిల్లల నుండి పెద్దవారికి చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో చాలా అంటే చాలా హెల్తీ అనమాట. టేస్ట్ కూడా ఆసమ్గా ఉంటుంది, ఒక్కటి తింటే చాలండి. సో కడుపు నిండిపోతుంది. సో హెల్తీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పుకోవచ్చు. పిల్లలకి కూడా బాగా ఇవి ఖచ్చితంగా పెట్టండి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మాలాంటి చిన్న యూట్యూబర్స్కి మీ సపోర్ట్ అనేది చాలా అవసరం, తప్పకుండా అయితే సపోర్ట్ చేయండి. సో ఫస్ట్ అయితే బియ్యం ఉంది కదా చూడండి, పావు కప్పు కూడా కాదు, ఒక 4 టేబుల్ స్పూన్ తీసుకున్నాను నేను. సో 4 టేబుల్ స్పూన్ తీసుకొని, సో 1.5 కప్పు వరకు నేను మినప్పప్పు తీసుకున్నానండి. సో 1.5 వేసుకోవచ్చు, లేకపోతే 1 కప్ తీసుకున్నా మీరు ఏ కప్పుతో మెజర్మెంట్ తీసుకుంటున్నారో సో దానికి తగ్గట్టుగా కొంచెం బియ్యం యాడ్ చేసుకోండి. యాడ్ చేసేసి రెండు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చేసేసి బాగా మేము బియ్యం కడిగినట్టుగానే బాగా వాష్ చేసుకోవాలి 3 టైమ్స్. సో 3 టైమ్స్ వాష్ చేసుకొని మొత్తం మనం పక్కన పెట్టుకోవాలి. సో చూడండి ఇక్కడ చూపించిన విధంగా. సో నార్మల్ రైస్ ఎలా వాష్ చేసుకుంటామో అలాగా మేము 3 టైమ్స్ దీన్ని బాగా వాష్ చేసుకోవాలి. సో వాష్ చేసుకున్న తర్వాత నైట్ మొత్తం మేము అలాగే పెట్టేయాలి. సో నైట్ మొత్తం నానబెట్టాలన్నమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ తీసేసి నేను కొంచెమే నానబెట్టుకున్నాను కాబట్టి మిక్సీ పట్టేస్తున్నాను, తొందరగా అయిపోతుంది కాబట్టి. గ్రైండర్లో వేస్తే టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. సో అందుకే కొంచెం మిక్సీలో ఎక్కువ తొందరగా అయిపోతుందని చెప్పేసి టైం లేక నేను ఇలా వేసుకుంటున్నాను. సో మొత్తం పిండి జస్ట్ మేము ఇలాగ గట్టిగా వేసుకోవాలండి. సో గారి పిండికి ఎలా వేసుకుంటామో గారెలు వేసేటప్పుడు సేమ్ అదే ప్రాసెస్. సో అలా వేసుకొని నేనైతే సగం పిండి తీసుకొని సో ఒక ఎయిర్టైట్ కంటైనర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. సో అప్పటికప్పుడే మేము బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ చేసుకోవచ్చు అన్నమాట. సో ఎయిర్టైట్ కంటైనర్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే కూడా సర్వ్ చేసుకోవచ్చు, లేకపోతే ఈవినింగ్ స్నాక్స్లా కూడా చేసుకోవచ్చు. సో రిమైనింగ్ పిండి ఉంటుంది కదా, సో అందులో మీరు ఇష్టం ఉంటేనే రాగి పిండి యాడ్ చేయండి. సో ఆప్షనల్ అన్నమాట. నేను చెప్పాను కదా ఈ మధ్య హెల్తీ డైట్ అనమాట. సో పిల్లలకి రాగి పెట్టడానికి ట్రై చేస్తున్నాను ఇప్పుడు నుండే. ప్రతి ఫుడ్లో రాగి యాడ్ చేయడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. సో సమ్మర్ కదండి, చాలా బాడీకి కూల్ చేస్తుంది అన్నమాట. అందుకే నేను మొత్తానికి రాగి అనేది కొంచెమే యాడ్ చేశాను. యాడ్ చేసేసి ఇలా పాత్రలు ఉంటాయండి, ముట్టుకుల వేసుకునే పాత్ర అంటారు, ముట్టుకులు వేసుకునేది. సో ఇది లేకపోతే నార్మల్ మీరు ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా దాంట్లోనే ట్రై చేసుకోవచ్చు. ఇది లేకపోతే ఇవి బయట దొరుకుతుంది మీకు. సో ఇందులో అయితే ఇలాగా సేమ్ ఇడ్లీలాగే గట్టిగా వేసేసుకొని, సో చూడండి ఇక్కడ నేను చూపించిన విధంగా ఇలా చేసుకోవాలి. సో వేసేసి లిడ్ క్లోజ్ చేసేసి సేమ్ ప్రాసెస్ ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగేనండి, ఎక్కువ అవసరం లేదు. సో 8 to 10 మినిట్స్ సరిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టేసి లేకపోతే మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే సరిపోతుంది. ఇండి పర్ఫెక్ట్గా అయితే మన బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోయింది. సో ఇందులో సేమ్ ఇడ్లీలాగే ఉంటుందండి, టేస్ట్ కూడా అవసరంగా ఉంటుంది. రాగి వేయడం వల్ల ఏ చేంజ్ రాదు. సో ఫైనల్గా ప్లేట్లో వేసుకొని వేడి వేడి బ్రేక్ఫాస్ట్లో నెయ్యి వేసుకొని, ఇందులో పంచదార అయినా కాంబినేషన్ బాగుంటుంది, నెక్స్ట్ కారపొడి అయినా,
సో ఏది పచ్చడైనా వేసుకోవచ్చండి, ఏ కాంబినేషన్ అయినా సూపర్గా ఉంటుంది. చట్నీ అయినా చేసుకోవచ్చు కానీ నేను చేయలేదు. సో నెక్స్ట్ డే రాగి కలపకుండా, సో నెక్స్ట్ ఇలాగ ఇడ్లీ ప్లేట్స్ లాగే మళ్ళీ నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. రాగి ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, సో వాళ్ళకి చెప్తున్నాను. సో ఇలా చేసినా సూపర్గా ఉంటుంది, రాగి యాడ్ చేసి చేయడం వల్ల కూడా సూపర్గా ఉంటుంది. సో నెక్స్ట్ డేకి చూడండి, సేమ్ ప్రాసెస్ అన్నమాట. 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి వదిలేయాలి. సో చూస్తే చూడండి ఎంత బాగా పొంగి వచ్చాయో. సో ఎక్కువ పిండి వేశాను అందుకే కొంచెం ఇలా బూరెలా పొంగి వచ్చింది. జస్ట్ సాల్ట్ వేసాను అంతే, నేను ఏం యాడ్ చేయలేదండి. ఓన్లీ మినప్పప్పు, జస్ట్ కొంచెం బియ్యం వేసుకొని ఇలా మేము చేసుకుంటే మన హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి సేమ్ ప్రాసెస్, మా పిల్లలకి ఒక్కొక్కటి పెడితే సరిపోతుందండి, అది కూడా ఎక్కువైపోతుంది, ఒక్కటి తింటే సరిపోతుంది. సో వేడి వేడి నెయ్యి యాడ్ చేసుకొని నెక్స్ట్ డేకి నేను కొంచెం పంచదార యాడ్ చేశాను. సూపర్ ఆసం ఉంటుంది. సో చిన్నప్పుడు మన మెమొరీ గుర్తొస్తుంది కదా ఇది చూస్తుంటే, సో నాకు అదే గుర్తొచ్చింది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.